ఆలయాలకు వెళ్ళటం, పూజలు చేయటం, ఉపవాసాలు ఉండటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనటం, అలాగే నిజాయితీగా ఉండటం, నిర్భయంగా మాట్లాడటం, చక్కటి అనర్గళమైన ఉపన్యాసం ఇవ్వడం, ఇది నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒక గొప్ప విశేషాలు. అదే ఆయన్ని అగ్రభాగానికి నిలిపినాయి, సమీపంలోకి రాహుల్ గాంధీని చూడలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఇద్దరిని కంపేర్ చేసేటప్పుడు రాహుల్ గాంధీ 20 దగ్గర ఉంటే నరేంద్ర మోడీ 80 దగ్గర ఉంటాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఆంధ్ర మోడీ లాంటివారు, ఓ పక్కన నిజాయితీగా నిర్భయంగా ఉంటారు, అలాగే తన కష్టార్జితాన్నే నమ్ముకుంటారు. మరొక వైపును చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి అటు వారాహి దీక్ష చేస్తున్నారు, ఇటు సూర్య నమస్కారాలు చేసుకొస్తున్నారు, నిత్యం ఆధ్యాత్మిక చింతనతోనూ గడుపుతుంటారు, అలాగే ఏదో సమాజానికి చేయాలన్నట్టు తపన ఉంటుంది. ప్రస్తుతానికి హిందుత్వ అనే చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఇతర మతాలకు సంబంధించినటువంటి దుస్తులో, ఇతర మతాలకు సంబంధించినటువంటి అలంకరణలో చేసుకుంటూ హిందూ ధారణ అన్నటువంటిది ఏదో తప్పు అన్నటువంటి విధంగా వెటకారంగా చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు రోజుల్లో అద్భుతమైనటువంటి మార్పు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక్క పవన్ దగ్గర కనబడుతుంటుంది.